Welcome to the channel SRT Telugu Lectures. And we have formal languages and automata theory or theory of computations videos. This is NFA is the DFA conversion topic. First example. So our topic is conversion from NFA to DFA. If you like this video and please subscribe channel subscribe to the channel. So, man kitchen question enti convert the following NFA to the DFA. So, NFA and non-deterministic finite automata, DFA and deterministic finite automata. Event in the man previous video lo detail ga discuss chesamu. Ippu mana topic enti NFA isthe dani DFA convert cheyali. Idi NFA man kitchen NFA. Idi NFA ni man ela cheptunnamo ante ఇక చూడండి q0 on 1 కి మోర్ దెన్ 1 ట్రాన్సిషన్స్ ఉన్నాయి q0 on 1 అగైన్ q0 అండ్ q0 on 1 q no q అంటే ఫర్ ఏ గివెన్ ఇన్పుట్ సింబల్ ఆన్ ఎ కరెంట్ స్టేట్ దేర్ ఆర్ మోర్ దెన్ 1 నెక్స్ట్ స్టేట్ అంటే మనకి ఇచ్చిన ఇన్పుట్ సింబల్ మీద ఇన్పుట్ సింబల్ కి ప్రెజెంట్ స్టేట్ లో మోర్ దెన్ 1 నెక్స్ట్ స్టేట్ లో ఉన్నాయి అప్పుడు మనం NFA అని చెప్పొచ్చు అలాగే ఇక్కడ q2 on 0 on 1 ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదు అండ్ q2 q1 on 0 ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదు అంటే ఇది స్పెసిఫిక్ అన్ని ఇన్పుట్ సింబల్స్ కి నెక్స్ట్ స్టేట్స్ ఏంటో చెప్పలేదు అండ్ ప్రతి ఒక ఇన్పుట్ సింబల్ కి మోర్ దెన్ 1 నెక్స్ట్ స్టేట్స్ ఉన్నాయి సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇది NFA అని చెప్తాం సో ఈ NFA ని DFA కన్వర్ట్ చేయాలి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేద్దామంటే ఎన్ఎఫ్ఏకి ఇచ్చిన ఎన్ఎఫ్ఏకి ట్రాన్సిషన్ టేబుల్ రాద్దాం ట్రాన్సిషన్ టేబుల్ ఫర్ గివెన్ ఎన్ఎఫ్ఏ సో ఇక్కడ ఇన్పుట్ సింబల్స్ ఏంటి 0 అండ్ 1 స్టేట్స్ ఏంటి q1 q0 q1 q2 ఇక్కడ q2 ఏమో ఫైనల్ స్టేట్ ఓకే సో ఇనిషియల్ స్టేట్ నేమో యారో తో రిప్రజెంట్ చేస్తారు ఫైనల్ స్టేట్ నేమో డబుల్ సర్కిల్ తో రిప్రజెంట్ చేస్తారు NFA లో కానీ DFA లో కానీ దాన్ని బేస్ చేసుకుని మనం q0 ఏమో ఇనిషియల్ స్టేట్ అని చెప్తున్నాము q1 q2 ఏమో ఫైనల్ స్టేట్ ఇప్పుడు ఏం చేస్తాము q0 on 0 ఎక్కడికి వెళ్తుంది అగైన్ q0 q0 on 1 టు స్టేట్స్ q0 q1 అగైన్ q1 on 1 0 సో నో నెక్స్ట్ స్టేట్ సో 5 అండ్ అయింది q1 on q1 on 1 q2 అలాగే q2 on 0 on 1 ఎక్కడికి వెళ్తున్నాయో స్పెసిఫై చేయలేదు సో q2 on 0 5 q2 on 1 also 5 ఇప్పుడు మనం ఇచ్చిన DFA కి సారీ NFA కి ట్రాన్సిషన్ టేబుల్ రాసాం సో మనం దీన్ని DFA గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ట్రాన్సిషన్ టేబుల్ రాయాలి ట్రాన్సిషన్ టేబుల్ ఫర్ DFA ఈ ట్రాన్సిషన్ టేబుల్ రాస్తే మనం DFA కన్స్ట్రక్షన్ చేసేసినట్టే చాలా ఈజీ చూడండి జస్ట్ ఎక్స్పాన్షన్ అంతే సో ట్రాన్సిషన్ టేబుల్ డెల్టా సో అగైన్ మనకి ఇన్పుట్ సింబల్స్ ఏంటి 0 అండ్ 1 సో ఇప్పుడు స్టేట్స్ ఏంటి చూడండి ఫస్ట్ స్టేట్ తీసుకోండి q0 సో q0 on 0 ఎక్కడికి వెళ్ళింది q0 q0 on 1 ఎక్కడికి వెళ్ళింది q0 on 1 ఎక్కడికి వెళ్ళింది q1 q0 q1 ఇక్కడ ఏం చేయాలంటే ఈ q0 q1 ని సింగిల్ స్టేట్గా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ అగైన్ ఇందులో ఇనిషియల్ స్టేట్ ఏది ఉందో మనం కన్స్ట్రక్ట్ చేసే డిఎఫ్ఏలో కూడా అదే ఇనిషియల్ స్టేట్ అవుతుంది సో సర్కిల్ చేసుకోండి నా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ టేబుల్లో రాసిన అన్ని టర్మ్స్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి సో ఇక్కడ క్యూ అన్ని స్టేట్స్ని ఇక్కడ క్యూ నాట్ ఉంది ఆల్రెడీ ఎక్స్పాండ్ అయింది నెక్స్ట్ ఏంది క్యూ నాట్ క్యూ వన్ ఉంది సో క్యూ నాట్ క్యూ వన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేసుకోవాలి క్యూ నాట్ క్యూ వన్ ఎక్స్పాండ్ చేయాలంటే సో క్యూ నాట్ ఆన్ జీరో q1 on 0 కి యూనియన్ చేస్తే q0 q1 on 0 ఎక్కడికి వెళ్తుందో మనకు తెలుస్తుంది సో q0 on 0 q0 అండ్ q1 on 0 5 సో అగైన్ q0 on 0 q0 ఈ రెండింటి యూనియన్ చేస్తే q0 కి 5 కి మనకి q0 వస్తుంది నెక్స్ట్ q0 q1 on 1 ఎక్కడికి వెళ్తుందో రాయాలి సో q0 q1 q0 on 1 q1
క్యూఎన్ అండ్ వన్కి యూనియన్ ఆపరేషన్ చేయాలి. సో క్యూ నాట్ అండ్ వన్ ఏమో క్యూ నాట్, క్యూఎన్ క్యూఎన్ అండ్ వన్ ఏమో క్యూ టూ. సో యూనియన్ ఆపరేషన్ చేస్తే క్యూ నాట్ క్యూఎన్ క్యూ టూ. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ ఎక్స్పాండ్ చేసేసాం ఇన్ రెండు స్టేట్లు. ఇప్పుడు రిమైండ్, ఇప్పుడు వచ్చిన స్టేట్లు మళ్ళీ ఎక్స్పాండ్ చేయాలి. క్యూ నాట్ క్యూ నాట్ క్యూఎన్ క్యూ టూ, క్యూ నాట్ ఆల్రెడీ ఎక్స్పాండ్ చేసాం, నెక్స్ట్ క్యూ నాట్ క్యూఎన్ క్యూ టూ ఎక్స్పాండ్ చేయాలి. క్యూ నాట్ క్యూఎన్ క్యూ టూ, ఇది మొత్తం ఒక సింగిల్ స్టేట్గా కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఫైనల్ స్టేట్ ఏమవుతుంది మనం కన్స్ట్రక్ట్ చేసే డిఎఫ్ఏలో అంటే, ఇక్కడ మనకి ఎన్ఎఫ్ఏలో ఫైనల్ స్టేట్ ఏంటి, క్యూ టూ. సో క్యూ టూ ఎందులో ఏ స్టేట్ ఏ స్టేట్లో వస్తుందో అవన్నీ ఫైనల్ స్టేట్స్ అవుతాయి. ప్రజెంట్ క్యూ టూ ఇందులో ఉంది, ఇది ఒక ఫైనల్ స్టేట్. ఓకే, నెక్స్ట్ క్యూ నాట్ క్యూఎన్ క్యూ టూ ఆన్ జీరో, క్యూ నాట్ క్యూఎన్ క్యూ టూ ఇమ్మీడియట్కి యూనియన్ ఆపరేషన్ చేయాలి. అగైన్ క్యూ నాట్, నెక్స్ట్ క్యూ నాట్ క్యూఎన్ క్యూ టూ ఆన్ వన్, నెక్స్ట్ క్యూ నాట్ క్యూ టూ క్యూఎన్ క్యూ టూ ఆన్ వన్ ఇమ్మీడియట్లకి యూనియన్ ఆపరేషన్. అగైన్ క్యూ నాట్ క్యూఎన్ క్యూ టూ వస్తుంది, క్యూ నాట్ క్యూఎన్ క్యూ టూ. ఓకే, ఇప్పుడు ఈ క్యూ నాట్ ఎక్స్పాండ్ అయ్యింది, క్యూ నాట్ క్యూఎన్ క్యూ టూ కూడా ఎక్స్పాండ్. ఏమైనా కొత్త స్టేట్స్ వచ్చినాయా, రాలేదు. సో ఇంతటితో మన ట్రాన్సిషన్ టేబుల్ ఫర్ డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ అయ్యింది. ఇప్పుడు మన డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్, సో ఇక్కడ క్యూ నాట్ ఇనిషియల్ స్టేట్, ఎన్ఎఫ్ఏలో ఏది ఇనిషియల్ స్టేట్ ఉంటుందో డిఎఫ్ఏలో కూడా అదే ఇనిషియల్ స్టేటు. సో క్యూ నాట్ స్టేట్స్ ఏమొచ్చినాయి, క్యూ నాట్ క్యూఎన్ క్యూ నాట్ క్యూఎన్ క్యూ టూ. ఇప్పుడు ఫైనల్ స్టేట్ ఏదేమనుకున్నాము, ఎన్ఎఫ్ఏలో ఏది ఫైనల్ స్టేట్ ఉంటుందో ఆ స్టేట్ అప్పయర్ అయినా ఇక్కడ అన్ని స్టేట్స్ ఫైనల్ స్టేట్స్ అనుకున్నాం. కానీ క్యూటీ ఎందులో అప్పయర్ అయింది, ఓన్లీ క్యూ నాట్ క్యూఎన్ క్యూ టూలో అప్పయర్ అయింది, కాబట్టి ఇది ఒకటే ఫైనల్ స్టేట్. ఇప్పుడు చూడండి, క్యూ నాట్ అండ్ క్యూఆన్ క్యూ నాట్ అండ్ జీరో ఎక్కడికి వెళ్ళింది, క్యూ నాట్. ఓకే, క్యూ నాట్ అండ్ వన్ క్యూ నాట్ క్యూఎన్. నెక్స్ట్ ఈ స్టేట్కి క్యూ నాట్ క్యూఎన్ అండ్ జీరో క్యూ నాట్. నెక్స్ట్ క్యూ నాట్ క్యూఎన్ అండ్ వన్ క్యూ నాట్ క్యూ నాట్ క్యూఎన్ క్యూ టూ. నెక్స్ట్ క్యూ నాట్ క్యూఎన్ క్యూ టూ అండ్ జీరో క్యూ నాట్. నెక్స్ట్ క్యూ నాట్ క్యూఎన్ క్యూ టూ ఆన్ వన్, అగైన్ క్యూ నాట్ క్యూఎన్ క్యూ టూ. ఇప్పుడు ఇది డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ అయిందా, డిఎఫ్ఏ అని ఎలా చెప్తాం మనము, ప్రతి ఇప్పుడు ఎన్ని ఇన్పుట్ సింబల్స్ ఉన్నాయో అన్ని ఇన్పుట్ సింబల్కి నెక్స్ట్ స్టేట్ రాయాలి. అలాగే ఒక ఇన్పుట్ సింబల్ తీసుకుంటే ఒక స్టేట్ మీద ఓన్లీ వన్ నెక్స్ట్ స్టేట్ ఉండాలి. సో అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయినాయా, క్యూ నాట్ ఆన్ జీరో క్యూ నాట్ ఆన్ వన్. సో జీరో ఏమైనా టూ స్టేట్స్కి వెళ్ళిందా, లేదు. అలాగే వన్ ఏదైనా టూ స్టేట్స్కి వెళ్ళిందా, లేదు. రిమైనింగ్ అన్నీ కూడా వన్ సాటిస్ఫై అయ్యాయి. అంటే ఇది డిఎఫ్ఏ. ఓకే, మనం కన్స్ట్రక్ట్ చేసిన డిఎఫ్ఏ కరెక్టే అన్నట్టు. ఇలా మనకి ఏదైనా ఎన్ఎఫ్ఏ ఇస్తే దాన్ని డిఎఫ్ఏగా కన్స్ట్రక్ట్ చేయాలి. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎగ్జాంపుల్కి డిస్కస్ చేద్దాం.